హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇదైతే నాది వెడ్నెస్ డే రోజు డే ఎలా జరిగింది అనేది అయితే ఉదయాన్న నుంచి వీడియో స్టార్ట్ చేయలేదు ఇంకా పూజ బ్రేక్ఫాస్ట్ క్లీనింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇలా అయితే లంచ్ చేస్తూ వీడియో స్టార్ట్ చేశాను ఇంకా కొబ్బరి ముక్కలు అయితే రోజు దేవుడి దగ్గర కొట్టినవి మనకి రోజు పూజకు వెళ్తున్నాను కదా అమ్మవారి దగ్గర అక్కడ ఇచ్చిన చాలా ఉన్నాయి ఎండలో పెట్టేస్తున్నాను ఇంకేవైనా చేయాలంటే నా వల్ల అవ్వట్లేదు అనమాట అందుకనేసి ఇగొండివి ఇంతకుముందు ఫ్రిడ్జ్లో పెట్టినవి అన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను అనమాట వర్షాలు పడుతున్నాయి కదా మంచిగా ఎండట్లేదని ఇలా కట్ అనుకోండి ఒక టూ త్రీ డేస్లో ఎండిపోతాయి అనేసి ఇంకా కొబ్బరి ముక్కలు ఎండబెడుతుండగా ఇలా బయటకు వచ్చి చూస్తారు చూడండి ఇంటి ముందు అసలు ఎంత చెత్తగా ఉందంటే అంత చెత్తగా ఉందనమాట ఇది మా పార్క్కి ఇంక ఇంటికి మధ్యలో ఉన్న రోడ్డు అనమాట ఆ పార్క్లో ఉన్న వాచ్మెన్ ఏమో చెత్త ఉదయాన్నే అందరిలో తీసుకుని వస్తారు కదా అది ఇంటి ముందే పడుతున్నాడు వారం రోజుల నుంచి తీయట్లేదు సరే అతనికి ఏదో ఇబ్బంది అయిందేమో తీయట్లేదేమో అని నేనేం అనలేదు అది కాకుండా ఆ పైని ఇక్కడ ఖాళీలో ఉన్న చెత్త ఎండిపోయిన మొక్కలు అక్కడంతా క్లీన్గా చేసి ఆ చెత్త అంతా తీసుకొచ్చి మా ఇంటి ముందు ఇలా రోడ్డు మీద పడేశాడు అనమాట దానికి తోడు ఇక్కడే అన్ని వాష్రూమ్స్ అన్ని చేసేస్తారు ఇక్కడ కింద షాప్ల అసలు ఇష్టం అనమాట ఇష్టం వాళ్ళది అపార్ట్మెంట్లో అడిగే వాళ్ళు ఉండరు చేసేవాళ్ళు ఉండరు మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా ఏం అనమాట ఇంకే అపార్ట్మెంట్ వాళ్ళనైనా సరే చిన్న చెత్త పడినా ఏమైనా పడినా పెద్ద నోరేసుకుని బయటకు వచ్చేస్తారు ఇంకా వాళ్ళకి జనాలు భయపడతారనమాట ఇంకా ఈ రోజుల్లో నోరున్నోలకి మోసం చేసిన వాళ్ళకి ఏ రోజులు కదా అలానే ఉందన్నమాట ఇంకా మాకైతే నైట్ అయితే ఫుల్గా దోమలు అనమాట తలుపు తీసుకోవడానికే లేదు సిక్స్ తర్వాత తలుపు తీస్తుంటే అసలు బేభత్సంగా దోమలు ఉంటున్నాయి ఇంత చెత్త ఇంటి ముందు ఉంటే అలా ఉంటుంది అసలు అసలు నాకే తొల్లు మండిందనమాట బాగా తిట్టాను ఇంకా ఆ షాప్ వాళ్ళకి కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలనిపిస్తుంది అనమాట ఇంకేం ఏం ఏమో ఆ మినిమమ్ మేనర్స్ కూడా ఉండదు ఇంక ఇల్లులు ఉన్నాయి కదా పైన వాళ్ళకి కూడా ఇబ్బందే కదా అనే ఆలోచన కూడా ఉండదు అనమాట ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు ఇది తేడాగా ఎలా జరిగిందంటే మాత్రం కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది నోరు మూసుకుని ఉంటే అసలు ఏం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏమనుకుంటున్నారేమో ఒళ్ళు మండిపోయింది అసలు నాకు ఉదయాన్నే చాలా చిరాకు అనిపించి అసలు ఊడంత అప్సెట్ అయిపోయింది అసలు ఇంట్లో పిల్లలతో ఉన్నాం కదా మాకు దోమలు అన్నీ ఉంటాయి కదా ఇంకేమనంటే అది పెద్ద డిస్కషన్ లాగా ఉంటుంది అనకపోతే ఒకలాగా అంటే ఒకలాగా ఉంటుంది అనమాట ఇంకా గట్టిగా చెప్తే గానీ అక్కడ చెత్తవే అని తీలేదనమాట ఇంక ఈరోజైతే అయితే నాకు అసలు అన్ని ఇలాంటివి జరిగా చాలా చిరాకు వచ్చింది అసలు ఇంకా అయితే ఆ పని అయిపోయిందిలండి ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేద్దాం ఈరోజైతే నేను ఏవైనా పిండి వంటలు చేద్దాం దసరా కదా అనేసి ఇంకా మా పాతిటి దగ్గర మా ఇంటి పక్కన ఒక ఒరిస్సావిడి నాకు ఫ్రెండ్ అనమాట తను ఎప్పుడు నాకు ఈ రేషన్ బియ్యం కావాలన్నా తనే ఇస్తుంది అంటే తనకి రేషన్ కార్డు ఉంది సో వాళ్ళకి వస్తాయి కదా రేషన్ బియ్యం అందుకే నాకు ఫ్రీగానే ఇస్తుంది అనమాట ఇంకా పిల్లలకి సెలవులు కదా పంపించమని ఓ తెగ ఫోన్లు చేసిందనమాట షహా అంటే చాలా అంటే చాలా ఇష్టం మా చిన్నపాప అంటే ఇంకా దానికి ఎప్పుడు సెలవులు వచ్చినా పంపించమంటది ఫోన్ చేసింది కదా అని ఉదయాన్ని పంపిస్తే ఇంక ఈవినింగ్ వచ్చేటప్పుడు ఈవినింగ్ వచ్చిస్తారనమాట వచ్చేటప్పుడు బియ్యం పట్టుకుని ఇలా వచ్చారు ఇవి తెచ్చి త్రీ డేస్ అవుతుంది అలా కౌంటర్ పైన ఉందన్నమాట ఈరోజైతే కొన్ని బియ్యం ఎండ్లో పెడుతున్నాను జే పిండి ఆడిపించి ఏమైనా చేద్దాం కదా అనేసి జంతికలు నాకు వచ్చిన జంతికలే అవే చేద్దాం అనుకుంటున్నాను అలానే చూడండి మేము పెట్టుకుని గోరింటాకు ఎలా పండిందో మా చేతులకు ఉంది కదా అలా పండింది అనమాట మరీ ఘోరంగా పెట్టుకొని ఎన్నో రోజులు అయిపోయినట్టు ఉంది చేతికి ఇంక నేను ఏ పని చేస్తే మా చిన్నపాప అయితే మధ్యలో చేపెట్టడం అయితే ఖచ్చితంగా చేస్తుంది కదా మధ్యలో వచ్చి నేను ఆరబెడతాను మమ్మీ అంటుంది ఇంక ఈ పార్కులో అమ్మవారు ఉంది కదా అమ్మవారు ఉన్నసారి ఈ చెత్త ఇలానే ఉంచారు చక్కగా నీట్గా ఆ విషయం తలుచుకుంటే నాకు అసలు ఒళ్ళు మండిపోతుంది అనమాట ఇంకా మొత్తానికైతే బియ్యం ఎండబెట్టాను అలానే ఈరోజు లంచ్లోకి అయితే బెండకాయ ఫ్రై చేస్తూ ఇంకా మిగతా పనులు అయితే చేస్తున్నాను ఈ మధ్యన పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు కదా సర్దిని సర్దినట్టు ఉండట్లేదు తుడిసింది తుడిచినట్టు ఉండట్లేదు అనమాట అక్కడ సామాన్లు అక్కడ చందరవందరికి ఉంటున్నాయి ఇంక టెన్ డేస్ ఇలా వదిలేద్దాం వాళ్ళు స్కూల్కి వెళ్ళినాక అన్నీ సెట్ చేసుకోవచ్చులే అనేసి ఇంకేం డిస్టర్బ్ చేయట్లేదు అలానే మా షహా వాళ్ళు మా పాటిని దగ్గర నుంచి బియ్యం తెచ్చానని చెప్పాను కదా అయితే తను ఊరు అంట ఒరిస్సా వెళ్ళిందంట అంట వెళ్ళేటప్పుడు నాకు బ్యాంగిల్స్ కూడా తెచ్చింది అవి కూడా మీకు చూపిస్తాను ఇగోండి కింద పెడతాను అనమాట అన్ని పైన అన్ని పూజ సామాలు పెట్టుకుంటాను కిందనైతే ఇలాగా ఈ బ్యాంగిల్స్ పెడతాను అలానే నేను బ్యాంగిల్స్ అయితే అసలు ఎప్పుడు కొన్నానమాట ఎప్పుడు బ్యాంగిల్ షాప్కి వెళ్ళి బ్యాంగిల్స్ కొన్నాను అనేది చాలా రేర్ అసలు ఎప్పుడంటే శ్రావణ మాసంలోని ఇలా పసుపు పట్టుకోవడానికి కొంటాను అంతే ఆ తర్వాత అయితే అసలు ఎప్పుడు కొన్నాను అనమాట ఎప్పుడు ఈ మా ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా పాతింటి దగ్గర ఒరిస్తావిడీ ఆవిడే నాకు కొనిస్తేస్తుంది ఎప్పుడు వెళ్ళినా ఇగోండి ఈసారి వెళ్ళేటప్పుడు ఇగోండి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ ఒకటి అన్ని గాజు గాజులే అలానే ఇగోండి ఈ టైప్ గాజులు ఒకటి తెచ్చింది అక్కడ చాలా ఫేమస్ అంట బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఒకటి క్లిప్పులు ఇంకేంటవి బొట్లు అలాంటివి ఏవో తెస్తుంది అనమాట మా షహాకి షమ్మికి ఇద్దరికి తెచ్చద్ది అప్పుడప్పుడు నాకు కూడా తెస్తుంది ఇంకా పిల్లలైతే స్కూల్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఇవే బ్యాంగిల్స్ అనమాట ప్రత్యేకించి ఎప్పుడు కొన్ను ఇంకో చూడండి ఇంకొక జాత కూడా అన్నీ గ్రీన్ కలర్ తెచ్చింది సార్ ఏంటో కానీ అన్ని స్టోన్ బ్యాంగిల్సే వీటన్నిటిని దాసుకొని ఎప్పుడైనా అవసరమైతే వేసుకుంటాను ఇంకా రోజు వేసుకుని బ్యాంగిల్స్ అయితే పసుపు పెట్టుకు వెళ్ళినప్పుడు ఇంకా ఆలీలు పెట్టినవి అన్నీ ఉంటాయి కదా ఊరు వెళ్తే మాత్రం ఊరిలోని ఎవరో ఒకరు పెళ్ళిళ్ళు పేరెంటారు అయ్యేటప్పుడు డజన్ డజన్ గాజులు ఇస్తారనమాట ఇంకా ఉంటాయి అంత వేగంగా నా చేతిలో గాజులు కూడా పాడవవు అంటే చేతితో బట్టలు ఉతకడం సామాన్లు తోవడం అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి కానీ అలాంటి పని ఏమి ఉండదు కదా అందుకే అసలు ఎన్ని రోజుల వరకు నేను తీయాలి కానీ అవి అలానే ఉంటాయి ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఈ బ్యాంగిల్స్ తెచ్చిందనమాట రెడ్ కలర్వి పాతవి ఇంతకు ముందు ఎప్పుడో లాస్ట్ టైం అయితే బ్లూ ఇంకా పింక్ అనమాట షహాకోటి షమ్మికోటి తెచ్చిందనమాట ఉండి రెడ్ కలర్వి అలానే వెళ్ళేటప్పుడల్లా కొన్ని కొన్ని బ్యాంగిల్స్ చక్కగా తెస్తాదన్నమాట మాకైతే మాత్రం ఎలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు చక్కగా మనం ఇప్పుడు నేను వచ్చేసి త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఎప్పుడు ఫోన్ చేసి మా షహాకి సెలవులు అయితే పంపించమని ఇంకా ఉంచమని అడుగుతుందనమాట చాలా అలా తక్కువ కదా ఉండేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళే మనకు కనీసం ఫోన్ చేసి అడగరు పిల్లలు పంపి చేయు అనేసి అది ఒక సరదా అనమాట పిల్లలకి అలా వస్తే ఇంకా చక్కగా అయితే మా పిల్లలు అది అయితే ఎంజాయ్ చేస్తారు సెలవులు వస్తే ఇలా ఫిక్స్ అయిపోతారు రోజు ఒరిసా అంటే ఇంటికి వెళ్ళిపోవాలని ఇంకా అవి ఒరిస్తా అంటే అని పెట్టిస్తాం అనమాట పేరు ఇలా ఉంటుంది కొంతమంది అయితే మన వాళ్ళ అవసరానికి వాడుకుంటారు వాళ్ళ అవసరం అయిపోగానే మనల్ని అసలు ఎవరో తెలియనట్టు చేస్తారనమాట అలాంటి ఫ్రెండ్స్ని మనం చాలా దూరంగా ఉంచుకోవడం మంచిది అందుకనే నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయితే ఉండరు అనమాట చాలా తక్కువ ఇంకా నేను ఫ్రెండ్స్ ఉన్నారు కదా పరిచయం అయ్యారు కదా చుట్టాలు ఉన్నారు కదా అని ఊరికే ఫోన్లు చేసి వాళ్ళతో ముచ్చట్లు పెట్టి అనవసరంగా తలనొప్పలేం పెట్టుకోనమాట నా పిల్లలు ఇల్లు వంట పూజ ఇంకా సమయం సందర్భం బట్టి చుట్టాలైతే ఎలాగైనా కలుస్తారు అంతే చూసుకుంటాను నాకు బాగా నచ్చి వాళ్ళు నమ్మకం అనిపించింది అనుకోండి అలాంటి వాళ్ళతో మాత్రమే నేను ఎక్కువ మాట్లాడడం అయినా ఎక్కువ అంటే అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను అంటే మనకు తెలిసిపోద్ది కదా మాటల్లో అలాగనమాట ఇగోండి ఈ గాజుల్ స్టాండ్ అయితే నేను చిలుకూరు వెళ్ళేటప్పుడు తీసుకుని అనమాట ఇంకా నేను ఫస్ట్ టైం చిలుకూరు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తెచ్చుకోవాలి ఫస్ట్ టైం వెళ్ళాను కదా అనేసి ఈ గాజుల్ స్టాండ్ కొనుక్కొని వచ్చాను అప్పుడైతే నేను ఎయిట్ హండ్రెడ్ కొన్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యన ఒకసారి వెళ్తే ఎంతో టూ థౌజండ్ ఎంతో చెప్పాడు అనమాట మొత్తం రోజువుడ్తో తయారు చేసింది దానిపైన ఏమో స్టోన్ వర్క్ వచ్చిందనమాట కొని అయితే చాలూలు అయిపోయింది టెన్ ఇయర్స్ దగ్గర దగ్గర అయిపోయింది అనమాట కొంచెం కలర్ షేడ్ అయ్యింది అందుకనే నేను ఇంకా ఈ గాజు బీరోలో పెట్టాను అనమాట కొంచెం బాగుంటుంది అనేసి మంచి క్వాలిటీది సారీ సారీ ఇది చిలుకూరులో కాదు శిల్పారామం వెళ్ళేటప్పుడుది ఇంకా నేనైతే మాత్రం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తెచ్చుకుంటాను అనమాట గుర్తుగా ఏ ఊరు వెళ్ళేటప్పుడైనా సరే ఏదో ఒక వస్తువు ఖచ్చితంగా తెచ్చుకొని అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కదా అని బాగా గుర్తు పెట్టేసుకుంటాను నాకైతే చాలా ఇష్టం అలా ఇంట్రెస్ట్ కూడాను కానీ మా ఆయన మాత్రం ఎక్కడ ఉండనవారు ఏది కొన్నవారు అనమాట వచ్చిన కానీ వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం ఒకటే కూడా ఇంకొక దేవుడి గుడికి వెళ్ళామా దేవుడి దర్శనం చేసుకున్నామా మళ్ళీ రూమ్కి వచ్చేయాలి మళ్ళీ ఇంటికి అంతే ఆ చుట్టుపక్కల ఉండివైనా మిగతా ఏమైనా కొండమైనా తేవడమైనా చేద్దామంటే అస్సలు ఇంట్రెస్ట్ చూపిరు ఇంకా దానికోసం ఒక ముందు ఒక గట్టిగా ఒక ప్లాన్ చేసేసుకుంటే అప్పుడు సెట్ అవుతుంది అనమాట అలానే దాంతోపాటు ఒక త్రీ నెయిల్ పాలసీలు కూడా ఇచ్చింది ఇంక వీళ్ళేమో ఒకటి పెట్టుకుని ఎక్కడ పెట్టేస్తారనమాట ఇక నేను రెండేదో జాగ్రత్తగా పెట్టాను ఇంకా నేనైతే ఎప్పుడు ఏం కొని తక్కువే ప్రతి సంవత్సరం రాఖీ పండగకు మాత్రం ఖచ్చితంగా మా ఆయనకి రాఖీ కడతాను ఇంకా రాఖీ కట్టేటప్పుడు ఏదైనా మంచి చీర కొనేసి ఇస్తాను ఇంకా తనకి చీరలు అంటే చాలా పిచ్చనమాట అసలు ఇంట్లోని ఇన్ని అన్ని చీరలు ఉండవు అసలు కొంటనే ఉంటుంది కొంటనే ఉంటుంది చాలా ఇంట్రెస్ట్ కానీ నేను ఇచ్చిన చీర నచ్చింది అంటదనమాట నచ్చుతాయంట ఇంకా అలా అయితే బాండింగ్ ఉందన్నమాట ఏదైనా ఇచ్చి పిచ్చుకుంటేనే కదా గౌరవం అయినా సరే గిఫ్ట్లు అయినా సరే ఏవైనా సరే అలా అయితేనే బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఇచ్చారు కదా నేను ఏం ఇవ్వకూడదు అనుకోను నాకు వీలైనంతలో నేను ఏదో ఒకటి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఇంక ఈరోజు అయితే మాత్రం విషయం ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోయింది అనమాట ఈరోజు లాగ్లో అలానే ఇంక మధ్యాహ్నం అలా అయిపోయిన తర్వాత కా లంచ్ చేసిన తర్వాత కాసేపు పిల్లలు నేను రిలాక్స్ అయిన తర్వాత ఇంకా నైట్ పూజకి వెళ్తున్నాం కదా రోజు ప్రసాదాలు చేసి తీసుకుని వస్తుందనమాట అమ్మవారికి ఎందుకో ఫస్ట్ డే అసలు అనుకోకుండా ప్రసాదం అటుకులు బెల్లం తెప్పించాను ఇంకా అప్పటి నుంచి తొమ్మిది రోజులు ఇద్దాంలా అని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా అందుకే నేను అయితే గారెలు తయారు తెచ్చాను అలాగే ఈరోజు అమ్మవారి అవతారం అంట అక్కడ అక్షరాభ్యాసాలు కూడా అయ్యాయి అలానే పూజ చేయించుకొని చక్కగా ఇలా నింపించుకొని తెచ్చుకున్నాను అనమాట చూడండి అయితే యాపిల్ ఇంకా శీతాకాలం దాంతోపాటు ఒక కొబ్బరికాయ ఒక రోజు ఇస్తారు కదా ఇవి ఇచ్చారనమాట ఇవి పట్టుకునే తెల వచ్చేసాను రోజు పూజకెళ్ళేటప్పుడు నేను ఇంకా చీర కట్టుకొని వెళ్తున్నాను అనమాట ఎందుకంటే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటున్నాను కదా చీర కట్టుకొని వెళ్ళాలి అనేసి తెలిసిన ఆవిడ చెప్పారనమాట సరే అని ఫాలో అవుతున్నాను అలానే ఇప్పుడు అన్ని అమ్మవారు పూజ రోజులు ఇంకా అమ్మవారికి స్పెషల్గా ఉంటుంది కదా ఈ తొమ్మిది రోజులు అయితే ఈ తొమ్మిది రోజులు అమ్మవారు మాత్రమే స్పెషల్గా కనిపించాలి మనం ఊరికే పట్టు చీరలు కట్టుకున్న హడావిడగలిపోయి వెళ్ళిపోకూడదంట అయితే నేను ఈ మధ్యన ఒకసారి ఇన్స్టాగ్రామ్లోని ఎవరో ఒకరు ప్రవచన ప్రవచనం చెప్పేవాళ్ళు చెప్తే విన్నాను అనమాట ఈ అన్నీ కూడా అమ్మవారు చాలా స్పెషల్గా కనిపించాలి మనం కాదు చాలా మంది ఓ మేకప్ వేసుకొని పెద్ద పెద్ద పొట్టిసీలు కట్టుకొని అమ్మవారిని డామినేట్ చేసినట్టు ఉంటారు కదా బర్త్డే రోజు ఎవరైతే బర్త్డే గలో వాళ్ళే స్పెషల్గా ఉంటే బాగుంటుంది కదా అలానే ఆ దేవుడికి కూడా సేమ్ అలానే ఉంటుంది అనేసి అన్నట్టు అన్నారు అదేదో నచ్చింది అనమాట నాకు అందుకే ఇంకా నేనైతే ట్రై చేస్తున్నాను అలానే నార్మల్గా కూడా నేను మేకప్లు గట్ట ఎక్కువ వేసుకోను కదా ఇంకా సింపుల్గా ఉన్న శారీ వేసుకుని అయితే ఇలాగ అమ్మవారి దగ్గర రోజు కుంకుమ పూజకి వెళ్తున్నాను దేవుడి వల్ల ఈ సంవత్సరం అయితే అమ్మవారికి చక్కగా కుంకుమ పూజలు చేసుకున్నాను రోజు ప్రసాదం చేసి తీసుకెళ్లే అవకాశం వచ్చింది ఇంకా రోజు అమ్మవారి అవతారాలు చూడడం అమ్మవారికి చాలా పూజలు కూడా చాలా చక్కగా చేస్తారనమాట మొత్తం అందరూ భవానీ మాల వేసుకొని చాలా నిష్టగా చేస్తారు పూజ అంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఇంకా నాకు నచ్చుతుంది వీళ్ళు చేసే పూజ సో అందుకనే నేనైతే ప్రతి ఇయర్ వెళ్దామని ఫిక్స్ అయిపోయాను ఇంకా చక్కగా ఆ ఇయర్ అయితే బాగా అయ్యాయి పూజలు అయితే నేను గుడికి వెళ్ళేటప్పుడు ప్రసాదం గారెలు వండి తీసుకెళ్ళాను కదా డబ్బాతో ఆ డబ్బాలో వాళ్ళు ప్రసాదాలు వేసి ఇచ్చారనమాట అయితే ఆ ప్రసాదాలన్నీ చక్కగా ప్లేట్ నిండా చూడండి మా చిన్నపా పెద్ద పాప ఎలా సర్దేసుకుందాం అలానే మార్నింగ్ ప్రసాదం అయితే నేను గుడన్నం తయారు చేశాను రోజు రైస్తో వండిన ప్రసాదాలు పెట్టాలంట అమ్మవారికి అలానే ఈవినింగ్ నాకు ఏ ప్రసాదం వీలైతే ఆ ప్రసాదం అమ్మవారి దగ్గర తీసుకొని వెళ్తున్నాను ఇంకా చూడండి గుడన్నము ఇంకా పులిహోర పాయసం హల్వా గారెలు అన్నీ అయితే మాత్రం మా పెద్ద పాప చక్కగా పెట్టేసుకుందాం మా చిన్న పాప అయితే మాత్రం తెచ్చుకున్న బాక్స్లోనే కొంచెం కొంచెం తింటుందన్నమాట వీళ్ళు ప్రసాదాలు తెచ్చుకోవడం తినకుండా పక్కన పెట్టేస్తున్నారు ఈరోజైతే అది తింటే కానీ రైస్ పెట్టనని చెప్తే చక్కగా తినేస్తున్నారు అనమాట మా పెద్ద పాప చూడండి ప్లేట్ నిండా అన్నీ చక్కగా పెట్టుకుంది ఇలా ప్లేట్ నిండా ఉంటే దానికి చాలా సంతోషం అసలు ఇంకా మొత్తానికి అయితే ఇలాగ నైట్ డిన్నర్ అయితే అయిపోయింది ఇంకా డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసుకొని కిచెన్ దగ్గర కొంచెం క్లీన్ చేసుకొని ఇంకా పడుకుందాం అనేసి రూమ్లోకి వెళ్తున్నాను ఇంకొండి మా పిల్లలద్దరు ఇక్కడ ఏదో నైట్ టైం ఏం గుర్తు వచ్చింది ఇప్పుడు చేసుకుంటున్నారు ఏదో క్రాఫ్ట్ ఇంకా ఈ డే అయితే ఇలా జరిగిందనమాట చాలా సీరియస్గా కొంచెం డివోషనల్గా అలా జరిగిపోయింది ఏదో ఇంకే మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి ఇంకా అక్కకి హెల్ప్ చేయడం చెల్లికి ఎందుకు వచ్చింది పైన ఏదో డ్రాయింగ్స్ కూడా వేసింది అనమాట చూడండి ఏదో డ్రాయింగ్ ఇలా వేసుకుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్